తెలగా బలిజ సంక్షేమ సంఘం ఒంగోలు నూతన కమిటీ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 300 మంది నిరుపేదలకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జల్లిపల్లి పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు ఇందుర్తి రఘుబాబు, తోట రామారావు, జనరల్ సెక్రటరీ ఐనా బచ్చన్ గోపికృష్ణ, కోశాధికారి మురళీధర్ మరియు పలువురు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు। संक्षेम संघ ఒంగోలు नगर कमिटी आध्वर्यంలో ఈ రోజు 45 రోజుల్లో లాక్డౌన్ లో నిలబడిపోయిన పేద వర్గ కాపు పేదలు మరియు ఇతర సామాజిక వర్గాలలోని పేదలందర్ని గుర్తించి మా యొక్క కమిటీ వాళ్ళు ఒక 200 మందికి నిత్యావసర వస్తువులు మరియు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము। ఈ కార్యక్రమంలో మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి మా మిత్రులు మరియు మా పెద్దలైనటువంటి మా కాపు संघ संबंध कार्यक्रम के सहक दी तोडपाटी मम्मी मुंक मम्मी वाली मे कृतज्ञता मिगता कमिटी वारी कृतज्ञता सहाय मुझे सहाय का वी संजीव गारू अलागे सुब्बाराव गारू मरियु मित्र बृंदू ఈ రోజు కాపులందరూ కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా అందరి పేదలకు కులమత భేదం లేకుండా అందరికీ కూడా అందరిని పిలిచి మా శ్రీకృష్ణదేవరాయ కమిటీ వాళ్ళ శక్తి వంచన లేకుండా వారికి తోచినది వారు చాలా ముందుకొచ్చి మనం ఇవ్వాలని ఒక కోరిక తోటి ఏ కార్యక్రమమైనా మేము ముందుంటామని ఈ శ్రీకృష్ణదేవరాయ కమిటీ ఎప్పుడూ కూడా ముందుంటుంది। వారికి ఎప్పుడూ కూడా మేము వారికి సహాయంగా ఉండి మా చేతనే సహాయం చేస్తూ వారికి ఆర్థికంగా గానివ్వండి దేనికైనా ముందుంటాం। ఏదైనప్పటికీ కూడా ఈ మహమ్మారిని పారితోలాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, అందరూ కూడా ఇళ్లలోనే ఉండమని ప్రభుత్వం ప్రకటిస్తుంది। ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుంది, మన అందరం కూడా ఒక తాటి పైన ఉండి కరోనాని పారతోలాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి। అన్ని కోరగాలు అందిస్తున్నారు వాళ్ళ యొక్క ఇది బాగుంది, మేము కూడా వాళ్ళతో కలిసి పని చేస్తున్నాము। ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి ఏం కాదన్న గానీ మేము ఇచ్చే ఉద్దేశంతో ఉన్నాము। ఇప్పటికైనా కూడా ఈ విధంగానే మేము పని చేస్తూ కమిటీ ఆధ్వర్యంలో కాపులకి కాపుల తరపు కాపు శ్రీకృష్ణదేవరాయ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి కోవిడ్-19 ద్వారా ఇబ్బంది పడుతున్న పేదలందరికీ ఈ కమిటీ ఆధ్వర్యంలో చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ మెచ్చుకుంటూ
కమిటీ చేసే ఈ చేయడం జరిగింది ఈ కరోనా వైరస్ దెబ్బకి వ్యాపారస్తులు గాని కార్మికులు గాని ఇతరేతర ఏ ఉద్యోగాలు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ ఏరియాస్లో ఎక్కువ మంది ఉండడం గుర్తించి వీళ్ళకి నిత్యవసర సరుకులు అవసరం అని మేము గుర్తించి కొత్తగా వీళ్ళందరికీ నిత్యవసర వస్తువులు పంపిణీ ఈరోజు చేయడం జరిగింది ఇది చాలా ఒంగోలులో ఉన్న కాపు పెద్దలందరూ కూడా దీనికి సహకరించి మరి మా కార్యవర్గ సభ్యులు అట్లాంటిది శ్రీకృష్ణదేవరాయ కాపు తెలగ బలజ సంఘం తరపున మేమందరం కొంతమందికి డొనేట్ చేద్దాం అనుకున్నాము దాంట్లో మాకు ఒక విషయం అర్థమైంది విషయము ఓన్లీ కాపులే కాదు మిగతా మనతో పాటు చాలామంది కులాలు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇద్దామనే సంకల్పంతో ఇతర కులాలని ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళని ఈ కాపు బలజ తెలగ ఇర్రెసిప్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ మేము దీన్ని డొనేట్ చేయడం జరిగిందండి దీన్ని సహకరించిన మా స్నేహితులకి శ్రేయోభిలాషులకి అందరికి కృతజ్ఞతలు ఈ మేము ఇట్లా హెల్ప్ చేయడానికి ఇంకా మాకు తోడ్పాటుని ఇస్తా ఆసరాతోటి ఈ మీడియా వాళ్ళు P9 సత్య